చెత్తా తిన్న పొలం శెబ్బకుండా వండుతది అంటారు. పాపం ఏం తినని సర్పంచ్ ఏం చేస్తుండంటే నాకైతే నోరు వస్తలేదుల్లా. పాపం అప్పులకు ఏగలేక అడవి బాట పట్టినట్లుల్లా. ఇక ఏం కొలు అందుకుండో చూడుర్రి. కానొస్తున్న అడుగురా గుర్తుపట్టిరా, ఈయనే ఆదిలాబాదు జిల్లా ఇచ్చోడ మండలము కామగిరి ఊరు సర్పంచి, పేరు భీమరావు. చెరువు ఎండితే కప్పలు బయటపడ్డట్టు అప్పులు ఎక్కువయ్యి అడవి బాట పెట్టి మేకలు కాసుకుంటుండు ఈ సర్పంచి. మరి ఏం చేస్తాడుల్లా, పొద్దుగాల పొద్దుకి అప్పులు ఇచ్చిన సాహుకారులతోటి బొంగలేక సస్తుండట. ఇక ఆ సావేందో అడవిలో దద్దామని కూలికి మేకల కాడిపోతే జర్రంత తిన్న కూడు పెరిగి పడుతుందట ఈ సర్పంచికి అన్న చెప్పే. చేసిన అభివృద్ధి పనులకై బిల్సు తొందరలోనే రిలీజ్ చేసి ఇస్తే పనులు చేయడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారు. కాకపోతే ఈ సంవత్సరాల తరబడి బిల్లులు రాకపోవడంతో ఈ యొక్క నాలాంటి సర్పంచ్లందరూ అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. నిన్నారులా మన సర్పంచ్ గారి మాటలు, అభివృద్ధి పనుల కోసము అప్పులు తెచ్చి పెడితే బిల్లులు రాక రోజు 200 రూపాయల కూలికి పోయి సంసారం వెళ్ళ తీసుకుంటుండట ఈ సక్కని సర్పంచి. ఓ అన్న, మేకల బాగానే కాస్తున్నావు కానీ పొరగాలు వటగాలు తాగి పడేసిన సీసాలు మస్తుకుంటే ఆ చెట్ట పొంచే ఏరుకొని సంచిలో మూట కట్టుకొని వచ్చి అమ్ముకోవే జర మిత్తికాని ఆసరైతే. ఏ ఇక అట్లనే మన మంత్రి ఎర్రబెల్లి మాట కూడా జవదాటకుండా అవుతుంది అన్న.